నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బెల్లం పరమన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాధారణంగా పండగలప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ బెల్లం పరమన్నం చేసుకుంటూ ఉంటాం కదా. మరి నేను చెప్పే విధానంలో చేసుకుంటే మీరు తొందరగానే చేసేసుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా బెల్లం వేసినా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ అలానే ఎంతసేపు చేసి ఉంచినా సరే గట్టిపడకుండా ఉండే టిప్స్ కూడా చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నిటితో పాటు అద్భుతమైన టేస్ట్ ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్తో రైస్ని వేసుకోండి. ఇది నార్మల్ సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను, కావాలంటే కోటా రైస్ కూడా తీసుకోవచ్చు, అంటే రేషన్ రైసు. దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్తో పాటు 1.5 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. అంటే మనం రైస్ తీసుకున్న బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల వాటర్ అలానే 2 కప్పుల పాలని వేసుకోండి. ఈ పాలు కాచిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా కూడా పర్వాలేదు అండి. చిక్కని పాలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని దీన్ని స్టవ్ మీదకి పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపుగా ఇంకొక గిన్నెని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని పోసుకోండి. అలా వాటర్ వేసుకోవడం వల్ల బేస్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల పాలని వేసుకుని ఈ పాలని శుభ్రంగా కాచేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు కుక్కరు విజిల్ కూడా వచ్చేస్తుందండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ కుక్కర్ పక్కకు పెట్టేసుకోండి. కుక్కరు వేపర్ పోయే లోపుగా స్టవ్ మీద ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ నెయ్యిని కరగనివ్వండి. అంటే జస్ట్ ఈ విధంగా కరిగితే సరిపోతుంది, వేడెక్కనివ్వకండి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నెయ్యిని ఎందుకు వేడెక్కనివ్వద్దు అని చెప్పాను అంటే నెయ్యి ముందే హీట్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ వేసేస్తే వెంటనే కలర్ వచ్చేస్తే కానీ టేస్ట్ అంతగా రావన్నమాట. నెయ్యి వేడెక్కుతుంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేగనివ్వండి. అంటే ఇలా ఈ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ని ఫ్రై చేసుకోండి. కిస్మిస్లో కడాయి వేడికి అలానే నెయ్యి వేడికి ఇవి వేగిపోతాయండి, స్టవ్ అయితే ఆన్ చేయక్కర్లేదు. సో కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత వీటిని అలానే కడాయిలో ఉంచకుండా వేరొక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే ఆ నెయ్యి హీట్కి ఇవి ఇంకా కలర్ మారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా 2 కూడా సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వేపర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే పెసరపప్పు కానీ రైస్ కానీ చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదండి 3 కప్పుల పాలు, వాటినన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ అవనివ్వండి. కుక్ అవుతున్నప్పుడు గరిటెతో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుంటే పలుకుగా లేకుండా చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. పరమన్నం అలా పలుకుగా కాకుండా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. బెల్లం పరమన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి. అలానే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న నెయ్యి మొత్తం అంతా కూడా వేసేసుకోండి. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే రైస్ని వేసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు దాకా కూడా బెల్లం తురుమిని వేసేసుకోండి. అవసరమైతే ఇది కడాయి స్టవ్ మీద కాకుండా పక్కకు తీసేసుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పై పైన మాత్రమే చూపిస్తున్న విధంగా కలుపుకోండి. లోపల నుంచి కలిపేసుకుంటే
ఆ పాలు వేడికి బెల్లం వెంటనే విరిగిపోతుందండి. అందుకు వెంటనే కలుపుకోకుండా ఇలా పై పైన కలుపుకుని జస్ట్ బెల్లాన్ని ఇలా కప్పుకున్నట్టు చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల పరమన్నం అనేది అస్సలు విరగకుండా ఉంటుంది, అండ్ అలానే ఉన్న కన్సిస్టెన్సీ మీద ఇంకొంచెం పలచగా అవుతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు అనమాట. సో చూసారు కదండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. మీకు ఈ టిప్స్ అండ్ ఈ ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.